హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్ నా సమీరంగా యాక్టర్ బై నాగార్జున గారు అండ్ నల్లారా నరేష్ గారు అండ్ రాజరుణ్ గారు అక్షిత రంగనాథన్ గారు డైరెక్ట్ బై విజయ్ బిన్ని ఈ మూవీ ఏదో మలయాళ మూవీలో రీమేక్ అంట నాకైతే మూవీ చూసినంత వరకు తెలియదు ఇది రీమేక్ మూవీ అని చెప్పి మూవీ నాకు నాకెనిపించింది అంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది అబ్బా మరి అంత బాగుందని కూడా చెప్పలేను ఏదో జస్ట్ ఉందంటే ఉందంటే ఇలా అన్నానో ఇంతప్తే రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం బేసిక్ స్టోరీలో ఏంటంటే ఈ మూవీ అంబాజిపేట అనే విలేజ్లో స్టార్ట్ అవుతుంది అక్కడ కిట్టయ్య అలియాస్ నాగార్జున గారు తన ఫ్యామిలీలో కష్టాలు ఉన్నప్పుడు పెద్ద అదే నాజర్ గారు చేస్తాడు కిట్టయ్యని కిట్టయ్యకు మహాలక్ష్మి అంటే ఇష్టం అలియాస్ వరాలు కిట్టయ్య హీరో హీరోయిన్స్కు అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల ఇద్దరు విడిపోతారు అదేవిధంగా పెద్ద అయిన వాళ్ళ కొడుకైన హీరోని చంపాలనుకుంటారు నరేష్ని హీరోని నాగార్జున గారిని అసలు ఎందుకు చంపాలనుకున్నాడు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు ఏంటి అసలు దీంట్లో భాస్కర్ రాజ్ తరుణ గారికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది లెస్ గేట్ ఇంటి ద వీడియో మూవీ ఫ్యామితే చూడచ్చంటే చూడొచ్చు అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు మూవీలో ప్లస్ పాయింట్స్ మెయిన్గా మాట్లాడుకున్న మన నాగార్జున గారి గురించి ఈ ఏజ్లో కూడా ఆ టైం లుక్స్ కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుందని చెప్పాలి ఆ డైలాగ్ డెలివరీ కూడా మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి పర్ఫార్మెన్స్ అయితే మొత్తం అది మళ్ళీ మన హీరోయిన్ ఆకాష్ రంగనాథన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి తన గ్లామర్తో మాత్రం చాలా చాలా బాగుంది తన క్యారెక్టర్ వైజ్ చూసుకున్న సరే అవుతుంది ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి మూవీలో మాత్రం మళ్ళీ మూవీలో కామెడీ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయని చెప్పాలి సెకండ్ హాఫ్లో అయితే అల్లర్ నరేష్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి మూవీలో ఫైట్ సీన్స్ కూడా మరీ ఎంత సరే పర్లేదు బాగానే ఉన్నాయి ఇంటర్వెల్ సీన్ కూడా బాగా డిజైన్ చేసుకున్నాను చెప్పాలి క్లైమాక్స్ ఏమో అంత ఇంప్రెసివ్గా డిజైన్ చేసుకోలేదు అనిపించింది ఏదో జస్ట్ చేయాలని చెప్పి చేసినట్టు అనిపించింది నాకైతే మైనస్ పాయింట్స్ ఈ టైప్ మూవీస్ అయితే మన తెలుగులో అయితే బొచ్చడు మూవీస్ ఉన్నాయని చెప్పాలి దీంట్లో మళ్ళీ స్క్రీన్ ప్లే కూడా మరీ మనకి చాలా చాలా డల్గా ఉందని చెప్పాలి ఎక్కువసేపు హీరోని లేపడానికే చూస్తున్నారు కానీ మూవీ మాత్రం కదలట్లేదు ముందుకైతే మాత్రం ఎమోషన్ సీన్స్ కూడా మరీ అంత క్యారీ చేయనట్టు అనిపించలేదు చాలా చోట్ల వర్కౌట్ కాలేదు ఎమోషన్ సీన్స్ కూడా క్యారెక్టర్స్ కూడా చాలా చాలా ఉన్నాయి కానీ రాజ్ అరుణ్ గారి క్యారెక్టర్స్ కానీ వీటన్ని కానీ ఇంకా డెలివర్ చేయొచ్చు ఇంకా వీళ్ళకి యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ ఏం చేయకుండా జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయంటే పెట్టినట్టే సార్ ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం జస్ట్ పర్లేదు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మరీ అంటే మరీ ల్యాక్ చేసి పడేసారు మూవీని అయితే మాత్రం చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు ఎమోషన్స్ కూడా క్యారీ అవ్వలేదు సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్కువ శాతము మూవీ అయితే కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ప్రెడిక్టబుల్ మూవీనే ఆల్మోస్ట్ ఏమైపోయితే మనకు ఆల్మోస్ట్ ముందే అర్థం అయిపోయింది ఇది ఇది అని చెప్పి మూవీలో సాంగ్స్ ఉన్నాయబ్బా ట్రైన్కి భోగిలు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి అసలు అవసరం లేని చోటు కూడా ఏదో సాంగ్ కోసం అని చెప్పి సీన్ క్రియేట్ చేసుకుని మరీ వేసేసారు సాంగ్ అయితే మాత్రం బీజెం అయితే జస్ట్ ఓకే ఓకే అంత ఇంప్రెస్ ఏమీ అనిపించలేదు బీజెం మాత్రం సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి ఓవరాల్గా మూవీ గురించి ఒక ఇంకా చెప్పాలంటే మాత్రం కుదిరితే ఒకసారి ట్రై చేయొచ్చు అబ్బా ఈ మూవీని అయితే మాత్రం ఈ మూవీని నేను రేటింగ్ టూ పాయింట్ సెవెన్ బై ఫైవ్ ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అమ్మ గో రివ్యూస్ థ్యాంక్ యూ అండ్ జై హింద్